సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో సమంత నటించిన విషయం తెలిసిందే తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు ముఖ్యంగా మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యల గురించి ఇండైరెక్ట్ గా యాంకర్ అడగ్గా సమంత సమాధానమిచ్చారు నేను ఈ రోజు ఇక్కడ కూర్చోవడానికి ఎంతో మంది ఇచ్చిన సపోర్టే కారణం అలాగే ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ప్రేమ నాపై వారికి ఉన్న నమ్మకమే ఈ స్థాయిలో నన్ను నిలబెట్టింది వారంతా నాలో చాలా ధైర్యాన్ని నింపారు కష్టాలను ఎదుర్కోవడంలో వారిచ్చిన మద్దతు నాకెంతో సహాయపడింది నిజానికి వాళ్ళంతా నా పక్షాన నిలబడకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ని నేను అధిగమించేందుకు ఇంకా సమయం పట్టేది అంటూ సమంత చెప్పింది ఇక ఇటీవల సమంత నాగచైతన్య విడాకులపై సంచలన కామెంట్స్ చేశారు కొండా సురేఖ ఈ కామెంట్లపై సమంతతో పాటు నాగార్జున ఫ్యామిలీ అంతా రియాక్ట్ అయింది అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోస్ సెలబ్రిటీస్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు దీంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కూడా వేశారు నాగార్జున ప్రస్తుతం అది విచారణలో ఉంది కంటిన్యూ ఇక తన ఆరోగ్యం బాగాలేనప్పుడు సిటాడెల్ హనీ బన్నీ ఆఫర్ వచ్చిందని దీంతో తిరస్కరించాలని భావించినట్టుగా సమంత తెలిపింది కానీ డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందంటూ సమంత చెప్పింది ఈ సినిమాలో సమంత స్పై ఏజెంట్ గా నటించింది ఈ సిరీస్ కోసం నన్ను సంప్రదించినప్పుడు నేను చెయ్యలేను అని చెప్పేశా దీనికి సరిపోయే నలుగురు హీరోయిన్స్ పేరు కూడా రాజ్ అండ్ డీకేకి రికమెండ్ చేశాను నేను చెయ్యలేను అని కూడా క్లారిటీ ఇచ్చా అయినా వాళ్ళు పట్టుబట్టి నా కోసం వెయిట్ చేశారు ఇప్పుడు సిరీస్ పూర్తయ్యాక ఇంత గొప్ప పాత్ర ఇచ్చిన దర్శకులకు థ్యాంక్స్ తప్ప ఏం చెప్పలేను అంటూ శాం చెప్పింది ఇక రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిటాడెల్ హనీ బన్నీలో సమంత వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించారు నవంబర్ ఏడు నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది ఇందులో క్లైమాక్స్ సీన్ హైలైట్ గా ఉంటుందని శాం చెప్పింది ఇప్పటికే ఇందులో యాక్షన్ సీక్వెన్స్లు వేరే లెవెల్లో ఉంటాయని మూవీ టీం కూడా తెలిపింది